ఆది కాండము 35వ అధ్యాయము. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏషావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము, నా శ్రమదినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. వారు తమ యొద్దనున్న అన్యదేవతలన్నిటినీ, తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకీ వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమై పోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడెను. దానికి అల్లోను బాకుత్ అను పేరు పెట్టబడెను. యాకోబు పద్దనరాము నుండి వచ్చిచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి అతనికి ఇస్రాయేలు అను పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చేదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని అతనితో చెప్పెను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దానిమీద పానార్పణము చేసి నూనెయు దానిమీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవచుండగా ఆమె, అతని పేరు బెనోని అనెను, అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమను ఎఫ్రతా మార్గమున పాతిపెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. ఇస్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారము వేసెను. ఇస్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇస్రాయేలునకు వినబడెను. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇష్షాకారు, జెబూలును. వీరు లేయా కుమారులు. రాహీలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహీలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్పా కుమారులు గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు. అబ్రహామును ఇస్సాకును పరదేశులయుండిన మమ్రేలో కిర్యతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను. ఇస్సాకు బ్రతికిన దినములు 180. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏషావు యాకోబులు అతని పాతిపెట్టిరి.